బాబా స్పృహలోకి వస్తున్నాడు. నన్నఖిల్ తడా లేదా నాయన అఖిలేశ్వర బ్రహ్మాండ నాయక ఇందాక కావేరిని చూసి మళ్ళీ గీతికను చూసావేంటి ఏదో ఒకటి డిసైడ్ చేయి ఇక్కడ నేను టెన్షన్ తట్టుకోలేకపోతున్నా అమ్మా ఎవరు అయిపోయింది. అఖిల్కు గతం గుర్తుకొచ్చింది. మా అన్న వదినలకు చెప్పకూడు కన్ఫర్మ్. కావేరి ఏంటి మాట్లాడరు?
అమ్మాయి సత్య ఫ్రెండ్ అయ్యా. అవును బాబు, సత్యకు యుఎస్లో క్లాస్మేట్. సత్యతో మాట్లాడదాం ఇంటికి వస్తుంటే నువ్వు లాన్లో స్రో తప్పి పడిపోతే ఈ అమ్మాయి చూసింది. అబద్ధం చెప్పకండి తాతయ్య గారు. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. గీతిక, నేను నీతో తర్వాత మాట్లాడతాను, బయటికి వెళ్ళు. ఏంటి, నాతో పని అయిపోయిందని బయటికి వెళ్ళమంటున్నారు కదా? పరిస్థితులను అర్థం చేసుకుని వెళ్ళమ్మా ప్లీజ్. లేదత్తయ్య, నేను అఖిల్ని ప్రేమించాను, అఖిల్ని ప్రేమించాను, అఖిల్ని ప్రేమించాను. ఏంటిదంతా? తను నా భార్య ఏంటి? కావేరి కదా నా భార్య. అసలేం జరిగిందో నీకు తెలియదు అఖిల్. అసలేం జరిగిందో చెప్పండి, ఏంటి గందరగోళం? అఖిల్, గీతిక నువ్వు మాట్లాడుకో. చెప్పనివ్వండియ్య, తన జీవితం నాశనం అవుతుంటే ఎవరైనా ఎందుకు ఊరుకుంటారు? ఏంటమ్మా సత్య, నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు? సరిపోయింది, తండ్రికి ఇద్దరు పెళ్ళాలు, తమ్ముడికి ఇద్దరు పెళ్ళాలు, అన్నయ్యకి ఇద్దరు పెళ్ళాలు, ఏడుకొండలవాడా వెంకటేశ్వర, ఈ ఇంటికి ఇద్దరు పెళ్ళాల నిలయమని పేరు పెట్టాలేమో. అమ్మా, మీరంతా ఆగండి, మీరు చెప్పండి. మీకు యాక్సిడెంట్ అయ్యి గతం మొత్తం మర్చిపోయారండి. యాక్సిడెంట్ జరిగినప్పుడు మీ భార్య కావేరి కూడా ఉంది. తను నదిలో పడి 2 నెలల తర్వాత కోమాల నుంచి బయటకొచ్చింది. ఈలోపు మీ భార్య చనిపోతే మీరు షాక్తో చనిపోతారని మీ వాళ్ళంతా కలిసి నన్ను మీ భార్యగా నటించమన్నారు. అందుకే ఇన్ని రోజులు మీతో భార్య ఎలా నటించాను. నాకంతా అర్థమైంది, ఇప్పుడు నాకు గతం గుర్తుకొచ్చింది, అంతే కదా? అవునన్నయ్య, జరిగింది అదే. నటించడానికి వచ్చిన నేను మిమ్మల్ని ప్రేమించాను. భార్యగా మీకు నా సర్వస్వం అర్పించాను. ఇప్పుడు నా బ్రతికేంటి? రేపు నేను ప్రెగ్నెంట్ అయితే నా బిడ్డ బ్రతికేంటి?
ఇవన్నీ ఆ రోజు ఆలోచించుకోవాల్సింది గీతిక. ఇప్పుడు మాట్లాడి ప్రయోజనం ఏముంది? చచ్చా, ఈ ఇంటి ప్రాబ్లమ్స్ కి సంబంధించిన అన్ని కలలు నాకే ఎందుకు వస్తాయి? మంచి నిద్రపోయింది. అయినా ఈ గీతికది పెద్ద ప్రాబ్లం. నిజంగానే అఖిల్ స్పృహలోకి వస్తే రేపు ఏం జరుగుతుందో ఏమో. అబ్బా, తీసుకోండి. నో థ్యాంక్స్. గుర్తుపట్టారా మిస్టర్ హరిశ్చంద్ర? కూల్ హరిశ్చంద్ర, కూల్. నేను దయ్యాన్ని కాదు, బతికే ఉన్నాను హరిశ్చంద్ర.
నేను ఆల్రెడీ నిన్ను చూడడానికి ఓసారి మీ ఇంటికి వచ్చాను. ఆ విషయం సుశీలమ్మ మీకు చెప్పుండదులే. నువ్వు బ్రతికే ఉన్నావా జగదీష్ చంద్ర? ఆ గంగమ్మ తల్లి కంటి వజ్రాలు చేతికొచ్చే వరకు నా ప్రాణం పోదు హరిశ్చంద్ర, పోదు. ఏంటి గంగమ్మ తల్లి వజ్రాల కళ్ళు అంటే ఏమీ తెలియనట్టుగా అమాయకుడిలా ఫేస్ పెట్టావు? వాటికి నాకు సంబంధం ఏంటి జగదీష్ చంద్ర? అరే, నీ భార్య, పిల్లలు, నీ వ్యాపార సామ్రాజ్యాలు అన్నీ గుర్తుకొస్తున్నాయి, కానీ ఆ వజ్రాలు మాత్రం నీకు గుర్తుకులేవా హరిశ్చంద్ర? జగదీష్ చంద్ర, నేను కోమాలో నుంచి వచ్చాక నాకు గుర్తుకురాని విషయం అదొకటే. అబద్ధం చెప్పక హరిశ్చంద్ర, నీకన్నీ గుర్తున్నాయి. లేదు జగదీష్ చంద్ర, అసలేం జరిగిందో నువ్వైనా చెప్పు. ఆ దొంగవి నువ్వే. నా ప్రాణాలు పోయినా అలాంటి పని నేను చేయను జగదీష్ చంద్ర. కేసు కూడా క్లోజ్ అయ్యాక ఇంకా మనం ఆ దొంగతనం గురించి మాట్లాడుకోవటం టైం వేస్ట్. అసలు విషయానికి వద్దాం. ఆ అమ్మవారి కంటి వజ్రాలు నీ దగ్గరే ఉన్నాయి కదా. వాట్? అవును, ఆ వజ్రాల కోసమే కదా 20 ఏళ్ళు అజ్ఞాతంలో బతికాను. వజ్రాల కోసం నేనేమైనా చేస్తానని నీకు తెలుసు కదా హరిశ్చంద్ర. ఆ వజ్రాలు ఎక్కడ ఉన్నాయో నాకు తెలీదు. తెలీదనే మాట చెప్పకు. బ్యాడ్, వెరీ బ్యాడ్. నిజం చెప్తున్నాను జగదీష్ చంద్ర, ఆ వజ్రాల గురించి నాకు తెలీదు. నిజంగా మర్చిపోయావా లేకుంటే కావాలని నటిస్తున్నావా?
గీతిక ప్లేస్లో నువ్వు పెళ్లి కూతురుగా కనిపిస్తున్నావు. నేను నీకు తాళి కట్టినట్టుగా నువ్వు నా భార్యగా గుర్తొస్తున్నావు. అఖిల్ బాబుకి గతం గుర్తొచ్చింది. Yes!